సాధారణంగా మనం ప్రతిసారి వింటుంటాం, పార్టీలో లీడర్లు పోతుంటారు, క్యాడర్ ఎక్కడికి పోరు, క్యాడరే కాదు ఓటర్ ఎక్కడికి పోరు, నాయకుడు వెనకాల పోతే కొంతమంది వెళ్తుంటారు కానీ అనేటువంటిది. ఓటర్ పరంగా అయితే కనుక 2014లో కూడా అది ప్రూవ్ చేసుకుంది, అంటే గెలవకపోయి ఉండొచ్చును కానీ మూడోసారి అప్పటికి 2004లో ఓడిపోయి ఉన్నది, 2009లో ఓడిపోయింది, 2014లో కూడా ఓడిపోయినా కూడా దాదాపు ఒక 20% వరకు ఓట్లు సాధించుకున్నటువంటి పరిస్థితి, 15 సీట్లు సాధించిన పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి 2018కి వచ్చినప్పుడు కూడా పెద్దది కూటమి కట్టారు, అంటే గ్రౌండ్ లెవెల్ అయితే ఓటర్ ఉంటారు అన్నటువంటి. ఓటర్ కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు, లీడర్లు పోతే ఓటర్ పోర్ అంటుంటారు కదా. అంటే లీడర్ పోతే ఓటర్లు పోరు పోరు అనేటువంటి మాత్రం జరిగింది కూడా, అనేక సందర్భాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాదు కాదు, మొదటగా ఇక్కడ మనం చూడాల్సినటువంటిది పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు, పార్టీ వ్యవహరించేటటువంటి తీరు బట్టి లీడర్ కన్నా ముందు ఓటర్లే తగ్గి ఓటర్లు మారుతూ ఉంటారు. ఓటర్లను వాళ్ళు గతంలో తీసుకుంటే వాళ్ళ పక్షాటువంటి విధంగా కానీ వాళ్ళ పక్షాన పోరాడినటువంటి సందర్భాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. లేనప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా ఓటర్ల నుంచి ప్రెజర్స్ రావడం కానీ ఓటర్లు కూడా పట్టించుకోకపోవడం వల్ల కానీ నాయకులు మారుతా ఉన్నారు. ఎప్పుడు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేటటువంటి నాయకులు ఉన్నప్పుడు ఆ పార్టీ మన కోసం పనిచేస్తుంది రాష్ట్రంలో, ఆ పార్టీ ఇవాళ కాకపోతే రేపైన అధికారంలోకి వస్తుంది అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పాం సాగర్, మనకి ఎలాంటి రెండో అభిప్రాయం లేదు, పెద్దలందరూ కూడా ఏకీభవిస్తారు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు కంటే ముందు రామారావు గారు ఉన్నంత కాలం కానీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి దఫలో కానీ కొన్ని గూడాలు గూడాలు తండాలు తండాలు కూడా అక్కడ ఖచ్చితంగా మనం చెప్పగలము. కొత్త ఏర్పడినటువంటి కానీ ఉన్నటువంటి కానీ తెలుగుదేశం చూస్తే వేరే కనిపించేటటువంటి పరిస్థితి లేకుండా మరి మారినటువంటి పరిస్థితులు ఎందుకు మారాల్సి వచ్చింది అనుకున్నప్పుడు పార్టీ వాళ్ళని విస్మరించుకోవచ్చిందా, వాళ్ళ గురించి పట్టించుకోలేదా, వాళ్ళ మీద ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నమ్మకం కలిగించేటటువంటి నిర్ణయాలు తీసుకోలేదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా జరిగింది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం మళ్ళీ చెప్పదలుచుకున్నటువంటిది, ఇందాక పెద్దలు కూడా ప్రస్తావించారు, 2 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కనీస షేర్ కూడా లేనటువంటి అక్కడ అధికారంలో గతంలో ఉన్నటి వరకు ఉంటే ఉండొచ్చు, కనుక తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది పక్కన పెట్టి ఒక జాతీయ పార్టీగా ప్రకటించి చేసినటువంటి తప్పిదం, వ్యూహాత్మక తప్పిదం ఒకటైతే ఇప్పుడు జాతీయ పార్టీ అవ్వడం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటో కానీ చెప్పుకోవడానికి పనిచింది. జాతీయ పార్టీ రావాలి గుర్తింపు పొందాలంటే సాయి గారు మీకు తెలుగు విషయం కాదు, ఇక్కడ ప్రజలు విషయం కాదు, ఎన్ని రాష్ట్రాలు పోటీ అయితే పోటీ చేసిందనే దేశంలో ఉన్నటువంటి ఎంత ఓటింగ్ శాతం రావాలి, పోటీ చేసిన దాని ఎన్ని సీట్లు రావాలి, ఎంత ఓటింగ్ శాతం ఉంది, ఇదంతా మనకు తెలుసు. వాటన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు నాకు నేను లేకపోతే మీకు మీరు ఉన్నటువంటి పెద్దలు నేను జాతీయ స్థాయిలో ఈ పార్టీ పెట్టాను, ఒక సంస్థ పెట్టాను, నేను అధ్యక్షుడు చెప్పుకున్నట్టుగానే ఉంటా, తప్పితే ఆ స్థాయిలో లేదు, కనీసం 3-4 రాష్ట్రాల్లో కాదు కదా ఇవాళ పెద్దలు ఏంటంటే ఒకే ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు కానీ జాతీయ పార్టీగా జాతీయ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం వల్ల ఎస్ ఇందాక అన్నట్టుగా అనేక మంది నేతల పైన తెలంగాణ ఉద్యమం నుంచి కానీ అంతకుముందు కానీ తర్వాత కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పైన కేసులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా కొన్ని కేసులు పెట్టారు, వాటిని ఎదుర్కొనేటటువంటి సమయంలో పార్టీ పరంగా కనీసం వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోయింది. లేనప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి చిన్న చోట మూట నాయకులు సర్పంచ్ స్థాయి వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళందరి నుంచి కూడా నేతల పైన ప్రెషర్ ఉంటుంది, సార్ మీకే దిక్కులేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు, మనం ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏదో ఒక పార్టీలోకి పోదాం, అధికార పార్టీ ఇంకొక దాన్ని పట్టించుకునే వాళ్ళకి వెళ్దాం అనేటటువంటి ప్రెషర్ ఖచ్చితంగా సార్ ఆ నేపథ్యంలో జరుగుతుంది. గతంలో మీరు అన్నట్టుగా అక్కడక్కడ అధికారంలో ఉంటాము లేకపోతే రేపు వస్తాం అనుకున్నప్పుడు నేతలు అయితే కార్యకర్తలు చిన్న సెకండ్ క్యాడర్ వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అధికారం అనేది తెలంగాణలో టీడీపీకి కనుచూపు మేరలో కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. అది కనిపించినప్పుడు ఓటర్లు కానీ సెకండ్ క్యాడర్ కానీ నేతలు కానీ రైట్. కృష్ణాంజనేయులు గారు, ఈ ఇంపాక్ట్ వాస్తవంగా చంద్రబాబు గారు ఈ ఓటుకి కోట్లు కేసు అన్న దాని వలన వచ్చిందంటారా, లేకపోతే అక్కడ లీడర్ని ఎవరిని ప్రొజెక్ట్ చేయకపోవడం వల్ల వచ్చిందంటారా? సాయి గారు, ఈ ఓటుకి కోట్లు కేసు అనేటువంటి దాంట్లో సగం పార్టీ కుంగిపోయిందండి అక్కడ. ఎందుకోసమనంటే ఆ విధమైనటువంటి ఆ ఓటుకి కోట్లు ఇచ్చేటి కొనుక్కోటాన్ని ప్రజలేమీ వ్యతిరేకిస్తారని అనుకోవాల్సిన పని లేదు, కానీ అన్ని పార్టీలు చేస్తాయి. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామం ఏమిటంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడేటప్పుడు ఇబ్బందులు గురైనప్పుడు ఆ పార్టీ నాయకత్వం అధినాయకత్వం అనేటువంటిది
అలాంటి నాయకులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటారండి. ఓటుకు కోట్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఆ రోజున సమస్యను ఎదుర్కొంటే మెయిన్ అక్కడ ఉండేటువంటి దాంట్లో ప్రధాన నిందితుడుగా ఆ కేసులో ఉంటే అలాంటి రేవంత్ రెడ్డిని కాపాడుకోవటంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి విధంగా చేయటంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది తెలంగాణ రాజకీయాల మీద పడింది. ఏమంటారు ఆయన కాపాడటం కోసం కాంగ్రెస్ కి పంపించి షెల్టర్ ఇప్పించినట్టు కదా? కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీకి పంపించడం వల్ల ప్రయోజనం అంటే రాజకీయంగా ప్రయోజనం లేదు. అతన్ని వాళ్ళు ఆ కేసులో కాపాడుకోవచ్చాం కానీ రాజకీయంగా సమస్య వాళ్ళు ఆయన కేసు పరంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తెలుగుదేశం సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పార్టీలోనే ఉండి ఆ కేసును ఎదుర్కొని కాపాడుకునేటువంటి విధంగా రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలోనే ఉంచుకొని ఆ అతన్ని కాపాడుకునే విధంగా చేసుకోగలిగితే ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కొంత ఇమేజ్ ఉండేది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆ పార్టీ నుంచి మారాడో ఆ కాపాడుకోవడానికో లేకపోతే ఇంకొక సమస్యగా మారుండొచ్చు. అలాంటి పలాయన వాదాన్ని ప్రజలు అంగీకరించరు. దానివల్ల సగం చచ్చిపోయింది. ఆ తర్వాత వేణుగోపాల రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో ప్రధానమైనటువంటి ఆ సోషల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బీసీలు తెలుగుదేశానికి దూరయ్యారు. ప్రధానంగా ఎస్సీల్లో ఉండేటువంటి మాదిగ సామాజిక వర్గము తెలుగుదేశానికి దూరమయ్యారు.